అసలే ఈ రాష్ట్రంలో ఒక మతి స్థిమితం కోల్పోయిన ముఖ్యమంత్రిగా ఒక ఫ్రస్ట్రేషన్తో కూడిన పాలన అందిస్తూ ఒక పక్క రాష్ట్ర ప్రజలు తొందరలో తన్ని బుద్ధి చెప్పే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు ఒక పక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడుస్తున్నారు అనే ఒక ఫ్రస్ట్రేషన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనిపిస్తుంటే, నిన్న బీసీ డిక్లరేషన్ని చూసి బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకి వెన్నులో వణుకు పుడతా ఉంది. అనేక సంవత్సరాల నుంచి బీసీలో ఉన్న ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ను ప్రతి ఒక్క మీటింగ్లో సంబంధించి మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు నిద్రపోయి కనీసం ఒక్క కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేయకుండా చిట్ట చివరి అసెంబ్లీ సెషన్లో బడ్జెట్లో 1 రూపాయి కూడా ఒక కార్పొరేషన్కి పెట్టకుండా మీకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తూతూ మంత్రంగా ఏదైతే కార్పొరేషన్లు కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేశాడంటే 1 రూపాయి కూడా కాచల. మరోసారి బీసీని మోసం చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా 139 ఉపకులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, ఆ కార్పొరేషన్లు కూడా ఏదైతే వాళ్ళ మనుషులు కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మంచి జరిగే విధంగా కూడా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చేయడం జరిగింది. ఆఖరికి జడ్జిలుగా బీసీలు పనికిరారు అని లెటర్ రాసిన ఘన చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బీసీ డిక్లరేషన్లో ఒక స్పష్టమైన హామీ ఇచ్చాడు, 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ఒక చట్టబద్ధత తీసుకొస్తాం, ప్రతి ఒక్క నామినేటెడ్ పదవుల్లో 50% వాళ్ళకే కేటాయించే విధంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు నిన్న చూసాం కొంతమంది మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికంట సభ జరగలేదు జనాలు విలువలంట, నవ్వుతారు. ఈ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అశేష జనం, ఎక్కడికి వెళ్ళినా అశేష జనం వచ్చేది. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జనాల గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఏ సభ పెట్టినా మనందరం కూడా చూస్తూ ఉంటాం, ఖాళీ కుర్జీలకి ఆయన మీటింగ్ చెప్తూ ఉంటాడు. ఏ సభ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు మైకెత్తుకోగానే జనాలందరూ పారిపోవటం జరుగుతూ ఉంటుంది. ఖాళీ కుర్జీలకి మీటింగ్ చెప్పే చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు కరువు అయ్యారు, ప్రజలు లేరు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావుని చూసి కృష్ణుడు అని చెప్పి యాదవులు, ఏదైతే వీరబ్రహ్మానంద స్వామి పాత్ర వేశాడని చెప్పి విశ్వబ్రాహ్మణులు, ఇట్లా రకరకాలు అందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు వెనుక నడవటం జరిగింది. కానీ ఏదైతే 96లో ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఆ రోజే తెలుగుదేశం పార్టీ చనిపోయింది, బీసీలకు ఆ రోజుతోనే పోయింది. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఫెడరేషన్లను ఏర్పాటు చేశాడు బీసీ సోదరులకి, అనేక లక్షల మంది విద్యార్థులకి కుటుంబాల్లో దీపం పెట్టిన నేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఈ రాష్ట్రంలో బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, మైనార్టీల గురించి, ప్రజల గురించి ఆలోచన చేసే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ